చదువుకుంటే అన్నయ్య ఏం రాశాడో నాకు ఎలా తెలుస్తుంది? పడుతూ తిట్లు తినండి. ఎందుకు తల్లి నీకు ఇవ్వండి? పర్వాలేదు అత్తయ్య. రాధా లోపల పెట్టు. కోడలకున్న బుచ్చి కొడుకు లేకపోయింది. మేమేదో వాడిని దోసుకు తింటామని వేస్తాడు. నువ్వేమో దూరం కాకుండా ఉండాలని ఇలా తెచ్చి పెడుతున్నావు. ఆ భయం నాకు కాదురా, కొడుకుంది. నువ్వు ఏ కాగితం మీద వేలు వేయమంటే ఆ కాగితం మీద వేస్తాను. వాడు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివి. అలాగే నెలాఖరు వస్తుంది, తమ్ముడికి డబ్బు పంపమంటామని తెలిసే ముందే ప్రోనోటరాల్ సెట్టు పెట్టాను. ఇదిగో ఇక్కడ ఏమంటారు. డబ్బు చెడ్డది, దాన్ని నమ్మకు అని చిన్నప్పుడు అమ్మ చెప్పేది. కానీ ఇప్పుడు బుద్ధి చెడ్డది, డబ్బు విషయంలో అమ్మను కూడా నమ్మకని డబ్బు చెబుతోంది. ఏ ఇంకా ఎక్కడ ఉన్నావు రామ గారు? బంధుకా రెండు వేలు. ఏదో నాలాంటి గుణవంతులు ఇలా చేస్తే ధనవంతులు ఎలా అవుతారు? ఏమిట్రా కిష్కిందలాగా వేలందరిని వెంట పెట్టుకొచ్చావు? నీకే గౌరవం జరిగిన మహానంద పడిపోతాడు బాబా. లేకపోతే ఏమిట్రా స్నేహితుడు గౌరవం జరగపోతే ఆనందపడితే ఏడవ ఉంటావా? ఇచ్చివాడా గౌరవం? అదే కమిటీ అందరూ కలిసి ధర్మదత్త గారు సీల్ ఎవరికి ఇద్దామా అని ఆలోచిస్తున్నారు. మగవాళ్ళంతా ఇవ్వాలన్నా? ఆఖరి ఏం తెలిసిందా? ఆడమ్మ కలిసి నీకే ఇవ్వాలన్నారు. నిజంగా ఆ బొమ్మ పద్మకే వచ్చింటే మా బాబు ఇక్కడికి వచ్చిండేవాళ్ళు. వెళ్ళారా? ఇప్పుడు పెద్ద బ్రిలియంట్ స్టూడెంట్ కాలేజీకి వస్తుంది, భూమి వదిలేట్టు బ్రేక్ ఇస్తుంది. ఈ ఫీల్డ్ లో కనుక వచ్చినకో తెలియక పనిపిస్తుంది, గద్దలు అవ్వాల్సింది, మనం కప్పలా ఇలా ఉంటాం. అంతే కదా అమ్మా, కొంచెం నెమ్మదిగా పోయిమా పర్వాలేదు. ఫంక్షన్ టైం అయిపోయిందన్నా. ఐఎమ్ సారీ, దెబ్బ ఏమైనా తెలిందా? కళ్ళు నెత్తిన పెట్టుకుని కార్ తోలుతుంటే దెబ్బ తగలకి ఏమవుతుంది? ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా రోడ్డుకి ఇలా అడ్డంగా నడిచే వాళ్ళకి దెబ్బ తగలకుండా మరి ఏమవుతుంది? నువ్వు ఉండమ్మా. బాబు ఇదిగో ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి కట్టు కట్టించు. ఎందుకు అలా చూస్తావు? డబ్బుతో ఏగాయనైనా మాంచగలం అనుకునే పెద్ద మనుషులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారా అని చూస్తున్నాను. చాలా మంది ఉన్నారు. మీ దానాన్ని స్వీకరించడానికి ఇక్కడ ఒక్క పేదవాడు కూడా లేడు. అంతగా మీకు డబ్బు ములుగుతుంటే మంచి పనులు చేయండి, ధర్మసత్రాలు హాస్పిటల్లో కట్టించండి. అంతేగాని కార్లో తిరుగుతూ నడిచిపోయే వాళ్ళంతా కూటికి లేని వాళ్ళనుకుని అవమానించకండి. ఆగండి, తప్పుకు క్షమాపణ చెప్పందే కదలటానికి వెళ్ళేది. అంటే తప్పని నేను చెప్పాలి, ఇంకెప్పుడు కారు ఇలా స్పీడ్గా నడపాలని మాట ఇవ్వాలి. అందాక వచ్చారా? అయితే నేను చూస్తాను, పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. అహంకారాలు కారాలు ధర్మాన్ని నేను చేయలేవు. ఆహా, తప్పును ఒప్పుకోవడం సద్గుణమే అవుతుంది. వీళ్ళ ఊరికే వదలకూడదురా, వాళ్ళ కారు ఎక్కకుండా వాళ్ళ కారుని వాళ్ళ చేతే తోడించాలి. ఎలా ఉంటుంది? అవును, చాలా బాగుంటుంది. అవును చెయ్యాలి. అవునన్నా, నా క్లాస్ మీట ఒట్టి ముండిగటం అనుకుంటే ఏమైనా చేస్తాడు. రానన్నా. మహాధనవంతులు, మన కళాశాల వ్యవస్థాపకులు, ధర్మదాసలు అని పేరుపడ్డ శ్రీ అప్పారావు గారు వేదికను అలంకరించి విజేతలకు బహుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సాహిత్యంలో మొదటి ప్రైజ్ ఆనందరావు. టెన్నిస్ లో ప్రథమ బహుమతి. సంగీతంలో మొదటి ప్రైజ్ పద్మావతి.
సంవత్సరాల్లో మొదటి బహుమతి ఆంధ్ర క్లబ్. నాటక పోటీల్లో ఉత్తమ హాస్యనటుడు కామేశం. హై జంపులో మొదటి బహుమతి తాంబసౌరం. టెన్నిస్ సింగిల్స్ లో ఆనందరావు. లేడీస్ టెన్నిస్ సింగిల్స్ లో పద్మావతి. ఎన్నిటిలోనూ ప్రత్యేక బహుమతి ఇవ్వవలసిందిగా కమిటీ నిర్ణయించింది. సరే, పంతొమ్మిదేళ్ల క్రితమే మీ అక్కయ్య పుట్టిందిరా. అమ్మొచ్చు, చిన్నదవచ్చు, పెద్దదవచ్చు, నేను మాత్రం రానని పంతం పట్టానంటే. అయితే నేను వస్తాను. రాదా, ప్లీజ్ తండ్రి. ఇది పుట్టింది, ఎవరు పుట్టలేదు ప్రపంచంలో. అమ్మా, నేను పుట్టింది 8:30కేగా. మీరు మామిడికి అభిమానం కాబట్టి ఇక్కడికి రాలేదు. తమ్ముడికి ఏమొచ్చింది? కాలేజీకి పనుందని ఎప్పుడో వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఈరోజు కాలేజీలో వార్షికోత్సవాలు, గౌరీ పుట్టినరోజని అక్కడికి వెళ్ళటం కూడా మానేశాను. అడుగమ్మా, సచిన వాడు కావక తన పిల్లల కోసం నా కూతురు గొంతుకు వచ్చాడు. సమోతనుకున్నారు, హాయిగా వచ్చి ఇక్కడ పడి ఉండమంటే ఎళ్ళకు అవమానం అండి. అందుకని ఆ పెళ్లితో పాటు అప్పంపలు అవడే ఉంటున్నాడు. ఇది ఉంటే ఆ పాడు పంపల ఖచ్చితంగా అడుగు పెట్టినట్టు ఫీజు నుంచి కూర్చుంది. ఆ దొంగకి ఎలా వెళ్ళేదేంటి? చిమ్ములు లాంటి చీములు, ఏనుగు లాంటి దోమలు, నునక మంచి నూనె దీపం. నేను సచ్చి నా ఇంటికి వెళ్ళి సంసారం చేయను. దిగ్గు లేకపోతే సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అప్పుడు మీ నాన్న కార్కిన పెట్టింది నేనే కదా. అవును, చాలా తోటలో ఉంటున్నారు. అమ్మాయి పుట్టినరోజు కదా అని పిలిపించారు. రామయ్య, ఇది తీసుకెళ్లి వదిలిగారి ఇంట్లో తగలెట్టు. నువ్వు తొందరగా వచ్చేయి, తెల్లవారుజామున వెళ్ళి తోటకు వెళ్ళాలి. అలాగే వెళ్ళి. నువ్వా రామయ్య? పెద్దవాడు అయిపోయావు. నీకెవరైనా ఉన్నారంటే నిజమే చెప్పవయ్య. నేను ఎవరితో చెప్పను కానీ నాతో నిజం చెప్పు. నీకు వద్దమ్మా వద్దు. లోకంలో అందరూ మంచివాళ్ళనుకునే మీరు నా కథ వింటే లోకంలో ఇంత చెడ్డవాళ్ళు ఉంటారని బాధపడతారు. వద్దు తల్లి, వద్దు. అలా కాదు, నువ్వు చెప్పు తీరవలసిందే. ఆనంద్, చెల్లె ఎక్కడ? లోపల ఉంది నాన్న. రాధా, నోర్దేవమ్మా. తిరుగమ్మా. రామయ్య, రామయ్య, మా మామకు చాలా తృప్తిగా ఉందని తిరిగిన వచ్చింది. అరే అలాగా? ఇప్పుడే వెళుతున్నాను. మీలో డబ్బు లేదు, ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఈలోగా ధాన్యం కొన్ని నిల్వ చేయాలి. రామయ్య, ఈ డబ్బు చాలకపోతే ఈ రసిక్లాల దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకో. అంతేగాని కొండ మాత్రం మనదు. అలాగే వెళ్ళొస్తా రామయ్య, వెళ్ళొస్తానమ్మా. పెట్లో దా, జాగ్రత్త. ఎందుకురా వయసు వచ్చింది? ఈరోజే కాలేజీ తెలుస్తారు, ఊరే రాలన్నా. ఆ కాలేజీ కట్టాల్సిన డబ్బు ఏమని ఉంటావా, సగటు సగలేశావా? మాట్లాడమే రాయ్యారు. అయ్యారు ఏమిట్రా, పెట్లో పెట్టిన డబ్బు నగలు కనపడటం లేదు, అమ్మగారు అమ్మన్నారు. డబ్బు నగలు కనపడటం లేదండి. వాడెక్కడ? పెద్ద పొద్దున్న పట్నం వెళ్ళాడండి. ఇదంతా వాడు పని. చెప్పారు గంటే
ముత్తాయి నేరాన్ని ఒప్పుకున్నాడు. అందువల్ల ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముత్తాయికి 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. వాళ్ళు రేపు విడుదల చేస్తారని చెప్పారు. పట్టణం వెళ్ళి ఆయన తీసుకురా బాబు. ఎలా తీసుకురామంటావమ్మా? నాన్న హంతకుడని, వ్యభిచారని, భాగస్థుని మోసం చేసిన నేరస్తుడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటుంటే పిల్లాడికొస్తున్నాను. అలాంటి వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఎలా మాట్లాడమంటావు? నాన్నే గనక కావాలనుకుంటే ఇక నుంచి నా సహాయం ఉండదు. రాజపల్లి నువ్వే చేయాలి, ఆనందరి చదువు నువ్వే చెప్పించావు. నాన్న ఇంట్లో ఉంటే ఆనందరి చదువు చెప్పించను చెప్పించను చింతను. సరే నాకు నా మాట వినరా నాయన. అమ్మా నువ్వేనీ చెప్పినా ఏమీ లాభం లేదమ్మా, అనవసరంగా నన్ను తీసుకొచ్చి. అయితే వాడు కొడుకు కాదు, రాక్షసులై ఉండాలి. ఎవరమ్మా రాక్షసులు? ఇంకా ఉన్నారు, ఎవరంటున్నావా? ఇంకా నువ్వే రాక్షసుడు. అవును బాబు, పెళ్ళి ఇన్నేళ్ళైనా హాయిగా అత్తారింట్లో మహారాజు భోగాలు అనుభవించక ఈ ఇంట్లో ఒంటరిగా ఉండే కర్మ నీకెందుకు బాబు? పట్టుదల రామయ్య, పట్టుదల. నా మాట విను బాబు. రామయ్య, దానికి డబ్బుందని పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయని గర్వపడుతుంది. దాంతో చెప్పు, దాని పట్టు పరుపులు, దాని పందిరి మంచాలు మాత్రం నాకు ఇష్టమని చెప్పు. ఏ నాటికైనా ఇదే ఇంట్లో ఇదే దాంతో కాపురం చేసి పిల్లలు కాకపోతే నేను కావాలి ఎప్పుడు కామెంట్సే కాదు. దాని పేరు నా మొత్తం లేదు, నేను చెప్పాను దాంతో చెప్పు. ఏదో అనుకుంటుంది ఎంత కొడుకైతే మాత్రం నా పుట్టినరోజున నన్నే అవమానం చేస్తాడా? అమ్మాయి గారు, ఈ పుస్తకం కూడా చక్రవర్తి గారు రాసిందేనా? శుభం. నీకు ఎలా తెలుసు? మీరు చదివే తీరిని బట్టి. అమ్మా, ముంచుకాయన ఎవరమ్మా? పెద్ద దొంగ. తానెవరో తెలియకుండా మారు పేరుతో మంచి రచనలు చేస్తూ మనసులో తగిలింపు పెడుతుంటాడు. అయితే ఆ దొంగ ఎవరో నాన్నగారిని తెలుసుకోమని చెబుదామమ్మా. ఎందుకు? మీ ఇద్దరు తన మీద అక్షంతర వేయడానికి. అమ్మా అమ్మా, కమాన్ కమాన్. నీకు ఒక శుభవార్త అమ్మా. ఏమిటంటే ఈ సంవత్సరం కూడా నీ అభిమాన రచయిత పేరేంటి? చక్రధారి. చక్రధారికి గేయ రచనా పోటీల్లో మొదటి బహుమానం వచ్చిందమ్మా. అమ్మా, ఇతను ఎవరో కానీ ఇతను సాహిత్య చక్రవర్తే కాదు, సంగీత కళానికి కూడా అనిపిస్తోంది. ఎందుకు తెలుసా? ఇతని రచనలో సాహిత్యంతో పాటు సంగీతం కూడా దొంగతీస్తుంటున్నాం. ఓ రామరావా, రండి. నమస్కారం. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? మా పత్రిక నడిపిన గేయ పోటీల్లో చక్రధారికి మొదటి బహుమానం వచ్చింది. అవును, వారికి బహుమతి ప్రదానం చేయాలి. అందుకు సన్మాన సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం. చందా ఏమైనా కావాలా? అదేం లేదండి, మీరు అధ్యక్షత వహించి బహుమతి మీ చేతుల మీదుగా ఇవ్వాలి. సభ ఎప్పుడన్నారు? వచ్చే ఆదివారం. ఆదివారం మనకి ఏం వర్క్ లేదన్నా, సండే మనం ఫ్రీ. ఫ్రీ అట్టండి, అలాగే వస్తాను. అంతేకాదండి, ఆ గేయన్ అమ్మాయి గారు సభలో పాడాలి. పడేస్తున్నారా? పడేస్తుందండి. అంటే చక్రధారి అనే అజ్ఞాత కవి నువ్వా? వాణిపత్రిక వాళ్ళు వాళ్ళు నాకు బహుమతి కూడా ఇస్తున్నారు. సాయంత్రమే ఫంక్షన్, నువ్వు తప్పకుండా. సారీరా, మాకు ఒట్టో బాగలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మా బాబు ఇక్కడికి వచ్చాడేమని వచ్చాను. సాహిత్య ప్రియులు, ప్రముఖ వ్యాపారవేత్తలైన శ్రీ నాగభూషణరావు గారు అధ్యక్షత వహించి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంతకాలం తానెవరో చెప్పక చక్రధారి పేరుతో మధుర మంజుల కవిత్వాన్ని వ్రాసి పండిత లోకాన్ని ఉర్రూతలోగించిన యువ కవిని ఈ సభాసదులకు పరిచయం చేయడానికి గర్వపడుతున్నాను. వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నారు.
కుమారి పద్మావతి గారు చక్రధారి వ్రాసిన గేయాన్ని వీణ మీద పాడతారు. ఈ ఖైదీని ఎంతకాలం బందీగా ఉంచాలనుకుంటున్నా? అయితే ఇబ్బందేనే. పరీక్షలు అయిపోయాయి. మా అమ్మని, చెల్లెని, వదిన్ని, అన్నయ్యని చూడటానికి మా ఊరు వెళ్ళాలనుకుంటున్నా. లీవ్ పెట్టుకుంటే సెలవు గాని, పరీక్షా ఫలితాలు తెలియగాని వెంటనే వచ్చి ఎంఏలో జాయిన్ కావాలి. ఆ తర్వాత మనం
ఒకటిగా మారాలి. నువ్వు బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానయ్యా. అమ్మా 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 శాంతా, ఒరే నాగు, ఆనంద్ పరీక్ష పాస్ అయ్యాడమ్మా. అలాగా ఏమండి ఏమండ? నీ తమ్ముడు పాస్ అయ్యాడట. అబ్బా సంతోషం, నీ హడావుడి నీ మాటలు చూస్తే ఏ లాటరీ వచ్చింది అనుకున్నాను. అరే బాబు, వాడు ఇంకా రెండేళ్లు చదివితే చదివిన వాళ్ళలోనే పంతులు ఉద్యోగం వస్తుందట్రా. పూర్వం ఎలా చదివాడో ఇప్పుడు అలాగే. పూర్వం అంటే నీకు పొలం ఉంది ఉంది, ఇప్పుడు ఎలా అమ్మా? ఇప్పుడు మాత్రమేం రా, ఆ 5 ఎకరాల పొలము ఉన్న పాతిళ్ళు అమ్మేసి నీకు ఇవ్వాల్సింది ఇచ్చి మిగిలిందంతా చదువుకుంటాడు. సరే, నాకు ఇవ్వాల్సింది ఎంత అనుకుంటున్నావు? 5000. 5000? నువ్వు ఇచ్చినప్పుడు అలా అమ్మ చెప్తూనే ఉంది, లెక్క రాస్తూనే ఉన్నాను. తాగుడు నేర్పింది నువ్వే. తాగుడు నేర్పకపోతే నీకు తాళి కట్టుండేవాడంటావా? కట్టుండేవాడు కాదంటావా? సత్యకట్ట. అనాథాశ్రమంలో పెరిగిన నిన్ను కళా తపస్విని నాట్య రమ్మని చెప్పి నమ్మించాను. పెళ్ళాడడం ఆదర్శ వివాహం అవుతుందని పురేపించాను. అందుకే వాళ్ళ రహస్యంగా మిస్ట్ మ్యారేజ్ చేస్తున్నాను. అది సరే గాని ఇంతకీ ఈ పేడ ఎప్పుడు విరగడైపోతుంది? ఆరు. అంతవరకు నువ్వు సావిత్రిలేగా సక్కుబాయిలేగా నటించావు. తెలిసిందా? ఆ తర్వాత మామయ్య గారి ఆస్తి మనకే దక్కుతుంది. ఇంకెవరున్నారు డబ్బులతో? చూడు, కనిపిస్తుందా? మాధురి 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 మాధురి. ఆయన ఎల్లుండి ఊటీ వెళుతున్నారు. రాజా ఊటీ వెళుతున్నాడా? అవును, కాఫీ తోటలన్నీ చూసిరమ్మని వాళ్ళ నాన్నగారు చెప్పారట. ఇప్పుడే క్లబ్కు వెళ్ళారు, టికెట్ కూడా రిజర్వ్ చేయమని నీతో చెప్పమన్నారు. అయితే రాజా వచ్చేదాకా తలుపులు మూసుకు పైనే ఉండొచ్చు. ఇదిగో కొత్త పేట వస్తావా? వస్తా బాబు. నాతో? అవునండి. ఏమిటది అలా ఉన్నాయి? మీ అన్నయ్య ఉద్యోగం కోసం అని పొద్దున్నగా వెళ్ళారు, ఇంతవరకు రాలేదు.
దెబ్బతో నీ దరిద్రం తీరిపోతుంది. ఏ అనుమానం లేకుండా అంతవరకు మీ తమ్ముడు ఇంట్లోనే ఉండు. నీ భార్యతో చూపించిన ఇంట్లో దిగుదు గాని. అంతవరకు మీ తమ్ముడు ఇల్లు వదిలి బయట తిరగకూడదు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి. ఏంటండి? ఏం లేదు, ఈ సంవత్సరం వాణిజ్య మండలి ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నాను. మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణరావు లేడు, అతను కూడా పోటీ చేస్తున్నట. మరి ఎలక్షన్ లేకుండా ఏకగ్రహంగా ఎన్నికైతే బాగుంటుంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి, వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి రావాలని చెప్పు. స్వామి ఆభరణాలు అలంకరించండి. చెత్తం అబ్బాయి గారు రాలేదండి. మాధురి, మాధురి. ఏంటండి? అయిపోయిందండి. ఇంకోటి తీసుకురా. ఈ చూటకి చాలండి. తీసుకురా. లేదండి. లేదు. స్వామిని అలంకరించిన ఆభరణాలు వెంటనే తీసివేసి ఇంటికి తీసుకు వెళ్లాలని తమ పెద్దలు ఎందుకు నిర్ణయించి ఉంటారంటారు? జోగారావు, ఈ దేవాలయం ఊరు బయట తోటలో ఉంది కనుక లక్షల విలువైన నగలు దొంగల పరిస్తారనే భయమై ఉండొచ్చు. వైకుంఠ ఏకాదశి నాడే అలంకరించడంలో గల అర్థం ఏమైంటుందంటారు? వైష్ణవ పర్వదినం గనక భక్తులుంటారు, దొంగల భయం ఉండదు. పడకండి మేడం, ఎట్లా ఎక్కకూడదని డాక్టర్ గారు చెప్పారుగా. వారిని నేను చూసుకుంటాను. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. ఎక్కడో దొరికిన వాడిని తీసుకొచ్చి ఎన్నో ఆశలతో పెంచాను. చివరకు ఇలా పనికిరాని వాడయ్యాడు. పర్వదినాన కూడా పాడు త్రాగుడు మానలేదు. అంతేకాదు, ఆ ఇల్లాలు ఉసురు కూడా కట్టుకుంటున్నాడు. అబ్బాబ్బా, ఒక్క నిమిషం ఉండనివ్వదు కదా. ఏమిటమ్మా? అమ్మా, బియ్యం నిండుకున్నాయమ్మా. వాడికి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి. వాడు కష్టాలు ఎప్పుడు మంచి వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు ఎలా అమ్మా? కామేశ్వరం ఆయన అప్పు అడిగానమ్మా, ఇప్పుడే తెచ్చిస్తా అన్నారు. ఎవరది? ఎవరమ్మా? ఎప్పుడు వచ్చా? ఈ అమ్మాయి ఎవరనుకున్నావు? మా క్లాస్మేట్ నాగభూషణరావు గారు లేరు, క్లాస్ యజమాని. మరి అమ్మాయి ఆనంద్ ఊరిని చెప్పాడు, మా ఇంట్లోనే అడుగుతున్నాడని చెప్పాను. చూడ్డానికి వచ్చింటా. అంతే కదండి. ఈవిడెవరో తెచ్చండి. ఎందుకు? పెళ్లి రోజున మా అమ్మకి నమస్కారం పెట్టయ్యా. అన్ని అబద్ధాలు, ఎప్పుడు నష్టం ఇలాగే కలిసిపోతాం. సిస్టర్లాండి, ఈ మధ్యన మావిడ హిందీ నేర్చుకుంటుంది. ప్రవీణ. అదే, ఆ ప్రవీణ ప్యాస్ అయింది కదా స్కూల్ పెట్టించాను. కళ్ళు తెరిచి చదువుతారు కానీ కళ్ళు మూసుకుని చదువుతారంటే, అందుకనే మూడో సారం మూడు సార్లు తప్పావు. ఏమిట్రా చెప్పు. నువ్వు చదువుతున్న పేర్లు పుస్తకాలు కదా, లేదా ఈ వారంలో చూసిన సినిమాల? ఒరే, అందులోనే ఉంటా కిటుకు. కిటుకా? అవునా, పద్దులమ్మ చిన్నదైనా బొర్రలో చాలా పెద్దదిగా. అబ్బా, హిందీ రావాలంటే హిందీ సినిమాలు చూడు, వాటి అర్థాలు తెలుసుకో, అవి తేలిగ్గా గుర్తుంటాయని చెప్పింది. పొద్దుటి పూరేమిటని సాయంత్రం అడిగితే చెప్పలేదు. అవి నీకు పాఠాలేం గుర్తు? అమ్మా, ఆ రోజు కోడి కూర పచ్చడిగా మీరు పట్టుకున్నారు. అదేనమ్మా, ఆగస్టు 6వ తారీఖు.
గుర్తుందమ్మా. దాని మొహం, ఆ రోజు దాని పుట్టినరోజు, అందుకని గుర్తుంది. లేకపోతే ఉండదంటావు. ఉండదు, నీకు జ్ఞాపక శక్తి తక్కువ. ఇప్పుడే రోజు చేస్తాను. చేద్దాం. నా చెప్పిన సినిమా పేరు చెప్తుందాం. ఏ చెప్పలేను అనుకున్నావా? చెప్పు. చెప్తాను చూడు. సాతి మేరే సాతి, గంజే హన్కోని, అన్నకోని, అన్నకోని, అంతకోని, హాతి మేరే హాతి, గంజీ అన్హోని. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నీకు బుర్ర తక్కువని. నేను ఒప్పుకోను. వస్తున్నాను. అరే మా పంతులమ్మ గారు వచ్చారు. ఇదిగోండి మా తమ్ముడండి. నమస్తే. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? అబ్బాయికి ఇలాంటివి ఇష్టం ఉండదు. అదేంటి అమ్మగారు అలాగే సారు? ప్రస్తుతానికి అమ్మాయి గారు పరాయి వారైనా కొద్ది రోజుల్లో కోడలు కాబోతున్నారు. పరాయి ఉంచండి. పద్మ ఒత్తు. పద్మ ఆనంద్ అభిమాన ఒత్తిడికి అసహాయ స్థితిలో ఎవరైనా సహాయపడితే ఆనందపడ్డాడు పద్మ. సిగ్గుపడతాడు, బాధపడతాడు. బాధపడడానికి నేను బయట దాన్ని కాను. అయిన దానివి అయినా ఇలా చేయటం నన్ను అవమానపరచదు. పద్మ దయచేసి తెచ్చినవు నీ తీసుకెళ్ళి. అలా అనకు. అయిన వాళ్ళని అవసరాల్లో ఆదుకోవడం స్నేహధర్మం అవుతుంది. నీ ధర్మాన్నే తలంచావు కానీ నా వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు. తన వ్యక్తిత్వం తగ్గుతుందని, ఏ దేవుడు తన భక్తుడు తెచ్చిన ప్రసాదాన్ని నిరాకరించడాన్ని. దేవుడు అన్నీ ఉన్నవాడు పద్మ. ఉన్నవాళ్ళకి ఇవ్వటం భక్తి అవుతుంది, లేని వాళ్ళకి ఇచ్చేది దానం అవుతుంది. అన్నిటికంటే గొప్పదైన ప్రేమ నీకంటున్నప్పుడు నువ్వు లేనివాడు ఎలా అవుతావు? నా ఈ భక్తి దానం ఎలా అవుతుందానని. ఉద్యోగం కుదిరే వరకు నా సహాయాన్ని కాదనుకో. ఇవాళ రేపు ఉద్యోగం తప్పకుండా జరుగుతుంది. రఘురామ మిల్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉందని పేపర్లో పడితే అప్లికేషన్ పెట్టాను. రఘురామయ్య గారంటే పూర్వం నాన్నగారి దగ్గర ఉద్యోగం చేసిన ఆయనగా. అవును, ఇప్పుడు పని చేసుకుంటున్నారు. మరి అయితే నాన్నగారు ఉద్యోగం ఇమ్మన్నారని ఎందుకు అబద్ధం ఆడారు? ఆ మాత్రం రికమెండేషన్ లేకపోతే ఈ రోజుల్లో ఉద్యోగం దొరకదని అలా చెప్పాను. అయిగా రమ్మంటున్నారు సార్. అయితే యూరోప్ అంతా టూర్ చేయాలంటారు సార్? ఎంతకాలం పడుతుంది? కనీసం 6 మాసాలు పట్టుకుంది. కాలం ఫ్యాక్టరీ పని మీద నేను మేనేజర్ గారు కారణం వేస్తున్నాను. తిరిగి రావటానికి 6 మాసాలు పట్టుంది. ఈ 6 మాసాలు ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ మీరే చూడాలి. అలాగే సార్.
కవి నాలో పలికింది. పల్లన కోయిల పూస్తుంటే నీ పల్లవి నాలో పలికింది. అల్లరి వెన్నెల కాస్తుంటే విరబూస్తుంటే నీ మల్లెల రూపం విరిసింది. నడిచే కవితవు నీవై, నవ్వే నవతవు నీవై. కులుంగని నీ హృదయం, అరపొరలెరుగని అరుణోదయం. మరులకు పొంగని నా జీవితం, మనసిచ్చిన నీకే అంకితం. ఫోటోలు అమ్మాయికి చూపించు, ఆ వివరాలన్నీ వెనక రాశాను. ఇందులో ఎవరు నచ్చారో నాకు చెప్పు. నాన్నగారు మీకు ఇమ్మన్నారు. ఎందుకు చూడండి. ఎందుకు ఇప్పుడు చదవండి అమ్మా. ఇప్పుడు కాల్ టాక్స్ లో పనిచేస్తున్నారు. ఇతను పెద్ద ఇంజనీరు, ఇలా పని. ఎంఏ యూనివర్సిటీ ప్రొఫెసర్. అందరూ ఇల్లరికి అని ఒప్పుకున్నారు. అందులో మీకు ఎవరు నచ్చారో నాన్నగారు అడిగి తెలుసుకోమన్నారమ్మా. ఏమమ్మా ఏమంది? ఇవేమీ నచ్చలేదంట అయ్యారు. ఈ కాల పాడపిల్లలకి అంత తెలివిగా నచ్చుతారా వర్లు? ఇదిగో మీరు మాత్రమే నచ్చారంట అయ్యారు. ఇది నీ నిర్ణయం అమ్మా. చెప్పమ్మా, స్త్రీ జీవితానికి వివాహంతో ఒక విలువ ఏర్పడుతుంది. తగని వాడిని చేసుకుని ఆడది తనను తాను తక్కువ చేసుకోకూడదమ్మా. నీ కూతురు తగని వాడిని చేసుకునేంత తెలివి తక్కువది కాదు నాన్న. నిజేనమ్మా, కానీ యవ్వనానికి తొందరపాటు ఎక్కువ. అది చేసే పొరపాటుకు జీవితాంతం బాధపడవలసి ఉంది. వాంచేదో వలపేదో తెలియనప్పుడే యవ్వనం తప్పు చేస్తుంది. కానీ నిజమైన ప్రేమ ఏ మలినం లేకుండా నిప్పు కణికిలా నిలిచి వివాహంలో ఏకమవుతుంది నాన్న. కలియిన రెండు వస్తువులు ఒకటిగా ఏకం కాలేవమ్మా. అంటే? అంటేనా, కలిమితో లేమికి పొత్తు కుదరదు. ప్రేమకు కలిమికి లేమికి ఉన్న తేడాలు తెలియవు నాన్న. కానీ సంపన్నుడైన ఇది తన కూతుర్ని పేదవాడి. సమర్థుడైనప్పుడు పేదవాడైనా పర్వాలేదు. సమర్థత ఒక్కటే చాలదమ్మా, బుద్ధిమంతుడు కూడా అయ్యాలి. బుద్ధిమంతుడు అయితే ఆ రోజు మనల్ని ఆ విధంగా అల్లరి పెట్టుండేవాడా? అర్థమైంది నాన్న. ఆ రోజు జరిగిన సంఘటన బట్టి ఆనంద్ చెడ్డవాడు అనుకుంటున్నాం. అంతేనా? మంచివాడు నాన్న, పట్టుదలగలవాడు. అదేనమ్మా నా భయం. గారాభంగా పెరిగిన ఆడపిల్ల పట్టుదలగలవాని భారీగా సుఖపడలేదు. ఇద్దరు వ్యక్తిత్వాలు పెత్తనాన్న గురించి పెనుగులాడతాయి. భర్త ముందు ఏ ఆడది తన వ్యక్తిత్వాన్ని గుర్తుకు తెచ్చుకోకూడదు అనే ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు ఆ భయం అక్కర్లేదు నాన్న. అయితే అన్నీ చంపుకుని నేను అతన్నే పెళ్లి చేసుకుంటానంటావు? అవునన్న. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. కానీ నా కోరిక కూడా ఒకటి నువ్వు మన్నించాలి. ఏమిటన్నా? చూడమ్మా, నీతోనే నాకు ఈ కలిమి కలిగింది. అది నీతోనే కలిగింది, అది చెదిరిపోకూడదు తల్లి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను భరించగలనా?
అందుకని పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఆనందం ఇంట్లోనే ఉండాలి. అందుకని రంగీకరిస్తే నాకేం అభ్యంతరం లేదమ్మా. అలాగే నాన్న, ఆనందంతో చెప్తాను. నీ పుత్రుగా కాదు, ఆయన కూతురుగా నేను కోరుతున్నాను. ఇల్లరికే ఉండాలన్నమా. నీ సర్వాస్తికి సంరక్షకుండా మీ ఇంట్లో మెలగాల పద్మ. నువ్వు నేను ఒకటి అనుకున్నప్పుడు నా ఆస్తి నీ ఆస్తి అనే భేదభావం ఎందుకు కలగాలని? నీ నా అనే భేదం నాకెప్పుడూ లేదు. కానీ నీకొచ్చే ఆస్తి మీ నాన్న ఇచ్చేది. ఆ ఆస్తి హక్కుతో వస్తుందే గాని అన్యాయార్జితం కాదుగా. కావచ్చు, కానీ స్వార్జితం కాని ఆస్తి సామ్రాజ్యం అంత పెద్దదైనా తీసుకోవటం నాకు నచ్చదు. కానీ ఆ ఆస్తియే తగిన వ్యక్తిని తనంతట తానే వెతుక్కుంటూ వస్తే కాదంటం మంచిదంటావా? అర్థమైంది పద్మ. చిన్నప్పటి నుంచి సుఖపడ్డదాన్ని. నన్ను పెళ్ళాక ఆ సుఖాలకు దూరం కావాల్సి వస్తుందని భయపడుతున్నా. అందుకే ఎలాగైనా సరే నన్ను ఇల్లర్కాన్ని భయపడుతున్నావా? నిన్ను పెళ్ళాను మరే సుఖాలపైనా నాకు కోరలేదు. నేడ ఉంటుందని చెట్టుకు చుట్టుకునే గత ఒక్కొక్కప్పుడు వాడవలసి ఉంటుంది పద్మ. ఆ చెట్టు కవిగిల్లోనే వాడి రాలిపోయే అదృష్టం ఆ లతకు పడినప్పుడు. అంతకంటే ఇంకేం కావాలా పద్మ? బాధపడుతున్నావా? లేదు, గర్వపడుతున్నాను. నువ్వు నా డబ్బులు చూసి నన్ను ప్రేమించలేదని తెలుసుకుని సంతోషపడుతున్నాను. అయితే మీ నాన్నతో చెప్పు, పిల్లలు తనకి ఇష్టపడలేదని, పెళ్ళైనా ఒక్క చిల్లిగవ కూడా ముట్టుకున్నానని చెప్పు. అలాగే వస్తాను. స్వేచ్ఛను కోరే సింహానికి బంగారు బోను చూపించి అందులో ఉండమంటే ఉండదు నాన్న. అయితే నువ్వేమంటావు? ఆనందుని పెళ్ళాడటానికి నిర్ణయించుకున్నా. ఇది నువ్వు ఈనాడు నిర్ణయించుకున్నావు. కానీ నా ఇంట్లో ఇల్లరికి ఉండేవాడికే నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నేను ఏనాడో నిర్ణయించుకున్నా. అదెలా సాధ్యమవుతుంది నాన్న? కన్నందుకు, నీ మీద నాకు అధికారం ఉన్నందుకు. కన్న అధికారంతో బిడ్డల్ని ఏ తల్లిదండ్రులు బానిసలు చేయకూడదు. అలా అనుకునే స్వేచ్ఛనిచ్చా, అందుకే ఈ తప్పు జరిగింది. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? తండ్రి మాట కాదని, తండ్రికి ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంటాను అనటం కంటే ప్రేమించిన వాడిని పెళ్ళాడతానంటాం తప్పేలా అవుతుంది నాన్న? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం తప్పు కదమ్మా, కానీ పెళ్లాడే ముందు ప్రేమించిన వాడు అన్ని విధాలా తగినవాడా కాదా అని ఆలోచించకపోవడమే తప్పు. చూడమ్మా, నా మాట విను, జరిగిందంతా మర్చిపో. నీకు తగిన సంపన్నునే చూస్తాను, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని పూజించుకునేవాడినే చేస్తాను. మనసిచ్చిన వాడిని పోయి మరొకరిని పెళ్ళాడమంటావా నాన్న? కానీ పెంచి పెద్ద చేసిన తండ్రినే కాదని కలిగినప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన వాడిని మర్చిపోవడం ఎందుకు సాధ్యం కాదు? లేదు నాన్న, ప్రేమ తేలికైన వస్తువు కాదు తుడిచివేయడానికి. అది మనసులో పుట్టే మహాద్రష్టి. అదొక మహాప్రవాహం లాంటిది. దాని వేగాన్ని ఏ అధికారాలు ఆపలేవు, ఏ అంతస్తులు ఆనకట్టలే అడ్డుగా నిలబడలేవు. ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఏకమయ్యా, దాని మార్గాన్ని మరతలేవు నాన్న. పొరపడుతున్నావు పద్మ. ప్రేమనేది యవ్వన అనబడి అయస్కాంతం చేత ఆకర్షించబడే ఇనుప బొమ్మ. అది తన నిజరూపాన్ని చూపించకుండా విచిత్రమైన పూలు వేసుకుని కొంతకాలమే అందంగా కనిపిస్తుంది. ఆ తరువాత అది జీవిత క్షేత్రంలో తడుస్తుంది, తుప్పుగా మారి రాలిపోతుంది. కాదు నాన్న, అభిమానం. అభిమానం కదమ్మా అది, అహంభావం. అలాంటి అహంకారులు అంటే నాకు పరమ అసహ్యం. ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నా చేతుల మీదుగా ఈ పెళ్లి చేయను. ఇంత జరిగిన తర్వాత నువ్వు చేయకపోయినా ఈ పెళ్లి ఆగదు పద్మా. నాకిష్టం లేకపోయినా నీ ఎంతటి నువ్వే వెళ్ళి ఈ పెళ్లి చేసుకుంటావు అన్నమాట. నాకిష్టం లేనిది నువ్వు చేస్తే జరగబోయేది ఏమిటి ఆలోచించావా? బాధ్యతమైన మీ ఆస్తి నాకు దక్కదు, అంతే కదా నాన్న? అవును, అది ఎప్పుడూ ఆశించలేదు. అయితే ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకుండదు. ఆ హక్కును మీరు తొలగిస్తే బాధపడన్నా. అయితే ఆ హక్కుని ఇప్పుడే తొలగిస్తా. వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో. కన్న తండ్రిని కాదని ఆ పీడి దగ్గరికి వెళ్తానన్న. తన కలిమి చెదిరిపోతుందని భయపడి తన బిడ్డను కాదన్న తండ్రిని వదిలి వెళ్ళిపోతుంది.
నా కలిమిని కాదని నా చెలిమిని కోరుకున్న వారి దగ్గరికే వెళతా వెళ్ళిపోతాను. ఏమిటమ్మా ఇప్పుడు వచ్చా? ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి కదయ్యా. అది ఉంటాను వీలు ఎవరు నీ కూతురు అర్థం చూసి తెచ్చుకోవాలి. వెళ్ళే ఈ నేలైనా మీ అక్కయ్య కాపురానికి వెళ్ళదేమిరా అని అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక వస్తున్నాను. ఇక అది ఒక క్షణం కూడా ఇంత ఉంటాను వీలు. ఆ మాట అంటాడు నువ్వెవరవా? మీ నాన్న చచ్చేటప్పుడు మీ ఇద్దరికి సమానంగా రాసి చచ్చిపోయారు. ఇదిగో ఇంట్లో మీకంత హక్కు ఉందో దానికి అంత హక్కు మధ్యనే బయటపోతుంది. ఇదిగో ఇలా వెనకే కూర్చే దాని కాపు నాశనం చేస్తుంది. కాబట్టి నువ్వే ఎడుస్తావు నీ ఇష్టం. ఎంత అవమానం జరిగిందో ఇదిగో చూపించాను. నువ్వు కారు తిప్పుతా సరే నా వరదే పరమతుంది మా చూసుకోండి. ఈ పాడపతి నీకెప్పుడు పుట్టింది? బియ్యే బేసయ్య వరదేసేవా. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వ్యాపారం చేసేవాడికి బొడైన ఒకటే బంగారం ముద్దైనా ఒకటే. ఒకరి చేతి కింద పంచేయడం ఇష్టం లేక వడలు అమ్ముకుని పలాని వారాలు లేదు వడలు అమ్ముకుంటున్నాడు అంటే మాకు ఎంత అపర్దిస్తా? అవును బావా మన దగ్గర మా ఫ్యాక్టరీ చూసుకున్నావు. అవునాయన నువ్వు ఎక్కడే ఉన్నావు? ఎందుకండి నా చేత వంటలు చేసి తిందావనా? ఉండదు ఇంట్లో నేను ఎలా ఉండదో చూస్తాను. ఏ నాటికైనా మిమ్మల్ని లాక్కొచ్చి ఇక్కడే ఉండేటట్టు చేయకపోతే నా పేరు గౌరీ కాదు. ఎప్పటికైనా నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి నేను కాపురం చేయకపోతే నా పేరు ఏమిటి? కామేశ్వరే కాదు నా సర్వత్ర ఏమిటో మచ్చలుడి గిరం తిరం పక్కుడి హిమ్మ చేసిన పక్కుడి. వాడు నాటిందంటే నువ్వైనా వాడు కూడా వెళ్ళిపోవే. వద్దమ్మా ఆ నులక మంచి నూనె సేపు కదా నేను ఎలా ఉండను? వద్దు తల్లి అయితే ఇక్కడే ఉంది. వారైతే మసాడ వల్ల అమ్ముకోవడానికి పరిగొచ్చాడు. ఇది అందుకు కూడా పరిగెత్తాను. ధాన్యం నిలవేస్తే బస్తాకు 2 రూపాయలు అమ్ముతున్నాంట చిత్త. అయితే డబ్బు పోగేస్తాను, నగలు అమ్మేస్తాను. అవసరమైతే ఇల్లు కూడా తాకట్టు పెట్టి డబ్బంతా చేకూర్చిన తర్వాత పక్క మిల్లుడి తెలియకోకుండా ఓళ్ళ మీద పడి ధాన్యం కొనేస్తాను. ఏమండి ఉత్తరం ఎక్కడి నుంచి? మా అమ్మ దగ్గర నుంచి. అత్త ఏ రాసింది? ఆ ఏం రాసింది? ఆనంద పెళ్ళి అంట. అలాగా పిల్లది ఏ ఊరండి? అదే ఊరు. అదేవుతో వీణ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నని తండ్రితో పోటాడు వచ్చేసిందట. అందుకని వచ్చే సప్తమి శనివారం గుళ్ళో పెళ్లి జరిపించడానికి ముహూర్తం పెట్టారట. మన రమ్మని రాశారు. అయితే మన ఎప్పుడా? మనం ఇంటికే డబ్బు దండక పైగా అదే రోజున మాకు ధాన్యం కొనాల్సిన పని కూడా ఉంది. అష్టైశ్వర్యాలను కాలబెట్టి వెళ్ళిపోయింది. ఎంతో వైభవంగా చేద్దాం అనుకున్నా కానీ నా గుండెల మీద కుంపటి పెట్టి తాను వెళ్ళి గుళ్ళో రాత్రే పెళ్ళంట అయ్య గారు మీరు వెళ్ళి 4 అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇచ్చండి బాబు. అది జరగని పని అన్నపూర్ణమ్మా జరగదు. బాబు బాబు ఆ మాట అనుకోండి మీ పాదాలు పట్టుకుంటాను బాబు. నన్ను కాదని వెళ్ళిపోయిన రోజునే నాకు కూతురు లేదు అనుకున్నాను. నాకు నేను తప్ప ఇంకెవరు లేరు. బాధపడు పద్మ. అనుబంధాలు తెలుసుకున్న ఈ ఇంట్లో ఇక నువ్వు ఎప్పుడూ అడుగు పెట్టద్దు.
నూనె దీపం ములకమం పీడిగ్గిపెట్టి ఆనాడు నే చేసిన శపథాన్ని నెరవేరుస్తాను. ఈ రోజు నీ పొగర్ని అనుస్తాను. సిగ్గు లేకపోతే సరే, రౌడీలను పంపి దొంగతనం దగ్గరికి తప్పించుకోవడం మొగతనమేం కాదు. మొగతనం అదేమిటో ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటాం? భోంగ పడ్డాం. ఆ పాన్ పేదో ఇక్కడ మర్యాదగా చెప్తున్నాను. సాధించడానికి సామధాన దండోపాయాలు అన్నారు పెద్దలు. చూస్తామే పానుపది గుచ్చుకుంటుంది. అవును, గుచ్చుకునే నొలక పంపే సరి అయిన కరెక్ట్ అయిన అలక పంప. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, వదిలి నన్ను వదిలి. అయ్యో పీడ కలలమ్మా, ఆయన చేతపడి చేశారో ఏమో. చేతపడి గీతపడిని చేపడుకో. నాకు రావాల్సిన బాకీలన్నీ వసూలు చేసేసింది. నా పిల్లలు నగలదే విషయం. నా ఇల్లు పొలం కామె దగ్గర తనఖా పెట్టి 50,000 తీసుకున్నాను. మొత్తం 100,000 పూజేశాను. రేపటి నుంచే ధాన్యం దొరికింది దొరికినట్టుగా పావులా ఎక్కువైనా సరే కొనేద్దాం నిలవేశాను. అలాగే తెల్లారుతామనే లేపాలి, ధాన్యం కొనుగోలు కలవాలి. అలాగే రామదాస్ అండి. మీ నాన్న శ్యామల స్వామికి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు. ఈ రోజే ఎలక్షన్, నేను అక్కడికి వెళ్ళాను. వస్తా. వాణిజ్య మండలి గారితో నాగభూషణరావు గారు 7 ఓట్లు మెజార్టీతో నారాయణరావు గారిని ఓడించి ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినందుకు సంతోషిస్తున్నాను. అలక నిలిచి మాట్లాడవే మురిపాల మొలక. చిలక చిలక అంటే సిగ్గేసరి, చిలక చిలక అంటే సిగ్గేసరి. అలకలోనే అలకు మొలకేసరి, చిలక చిలక అంటే సిగ్గేసరి. ఎరుపెక్కింది నా మనసును మైకంలో ముంచెత్తింది, ఎందుకే నీ బుగ్గ ఎరుపెక్కింది నా మనసు. చిలక చిలక నిన్ను పిలిచితే అలక, చిలక అంటే సిగ్గేసరి.
పల్లా నీ కళ్ళు చింగులేశాయి, నా వయసును ఎందుకు కవ్వించాయి. చేపల్లా నీ కళ్ళు చింగులేశాయి, నా వయసును ఎందుకు కవ్వించాయి. చిలకా నిన్ను పిలిచితే కనక చిలక చిలక అంటే సిగ్గేస్తది. ఎందుకే నీ బయట ఎగిరి పడుతుంది, దాచిన అందాలు దోచి పెడుతుంది. ఎందుకే నీ బయట ఎగిరి పడుతుంది, దాచిన అందాలు దోచి పెడుతుంది. చిలకా నిన్ను పిలిచితే అలక, నిలిచి మాట్లాడవే మురికాల మొలక. చిలక చిలక అంటే తిక్కేస్తది, అలకలోనే మలపు మొలకేస్తది. చిలక చిలక అంటే తిక్కేస్తది తిక్కేస్తది. కూర్చో. అన్నయ్య ఇచ్చేలాగా ఇంటికి వెళ్ళాలి, ఆలస్యం అయితే కోపడతాడు. ఈ రోజు మీ అన్నయ్యకి పెద్ద పని అప్పగించాం. ఏమిటది? మావ అల్లుళ్ళు కలవడానికి మంచి సమయం వచ్చింది. ఈసారి వాణిజ్య మండలికి వాళ్ళ మావయ్య ప్రెసిడెంట్ అయ్యాడుగా, మన కంపెనీ తరపున దండం వేయమని మీ అన్నయ్యకి ఇచ్చి పంపాను. అన్నయ్య దానికి ఒప్పుకున్నాడా? సరేలే, ఒప్పించేసరికి తల ప్రాణం తోకొచ్చింది. టైం అయింది, సినిమాకి వెళ్దాం పద. థ్యాంక్ యూ. ఓ రండి నాయుడు గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో సార్. ఓ థ్యాంక్ యూ. టెలివిజన్ చూసారు? హలో మిస్టర్ జాన్సన్, కమాన్ కమాన్ కమాన్. కంగ్రాచులేషన్ మిస్టర్ రావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బి సీట్. కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్. అయ్యే సేటి అయ్యే అయ్యే. థ్యాంక్ యూ. రానన్నది మీ అల్లుడు ఆనంద్, వచ్చింది ప్రతాపల్లి మినింగ్ ఫ్యాక్టరీ మేనేజర్. మా కంపెనీ మిమ్మల్ని గౌరవించమని పంపింది. ఇది ఉద్యోగ ధర్మం. ఉద్యోగం? నీ ఉద్యోగాన్ని గురించి ఊరందరూ ఏమనుకుంటున్నారో బహుశా నువ్వు వినుండవు. ఏ ఇంకెందుకు నిలబడ్డావు? వెళ్ళిపోతాను, నా ధర్మాన్ని నిర్వర్తించుకుని వెళ్ళిపోతాను. ఆ దండ వేసే అర్హత నీకు లేదు, అక్కడ ఉండే అర్హత కూడా దానికి లేదు. తీసుకోండి. కృష్ణ గారు, ధృవీకరించకండి. ధృవీకరించడం కాదు, తుంచి పారేస్తాను. ఈ అవమానం నాదిగా. మీ తోటివాడి, మీ వ్యక్తిత్వాన్ని గుర్తించి గౌరవించిన ఒక వ్యాపారస్తుడు. చెప్పండి, సభ్యతకు సంస్కారానికి అర్థం తెలియని ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు అనుకున్నారో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆడంబర పరులకి అహంకారులకి అధికారాన్ని అంటగట్టి ఎందుకు వ్యతిరేకించుకుంటారో చెప్పండి.
మానవుడు సంపాదించవలసింది ఒక్క డబ్బే కాదు, పది మందికి ప్రయోజనపడే మంచితనం, తోటివాడిని గౌరవించగలిగిన గొప్పతనం. ఇవి రెండు లేనివాడు కోటీశ్వరుడైనా సరే కూలివాడి కంటే తక్కువ వాడు. గౌరవాన్ని గౌరవించమంటున్నా. ఇచ్చిన ఉపన్యాసం చాలు, వెళ్ళకనిచ్చు పెడతాను. కానీ వెళ్లే ముందు ఒక విషయం చెప్పి మరీ పెడతాను. ధనంతో పొగరు పట్టిన వాళ్ళు, అధికారం ఉందని గర్వపడేవాళ్ళు, కళ్ళున్నా గుడ్డివాళ్ళు, మనిషి అనేవాడు తను చేసిన తప్పుకి ఏనాటికైనా పశ్చాత్తాపడవలసింది. ఐ సే యు గెట్ అవుట్. మీ కళ్ళు తెరిపించి ఏనాటికైనా ఈ సత్యాన్ని నిరూపిస్తాను. వస్తాను. ఈ రాత్రే ఏదో వంక పెట్టి నీ భార్యని నీ తమ్ముడు గారింటికి పంపించా. ఆ తర్వాత రాజా సఫ నిన్ను రాజా అని చేస్తా. అత్తం నీ పోలికలు రాజాలే ఉన్నాయి. గుర్తుపట్టడం నీ భార్య తరం కొడక. అవును, ఊరికి వెళ్తున్నారు. ఆమెను ఇంట్లో ఒంటరిగా పాపం. అదేం పర్వాలేదు, మా తమ్ముడు ఇంటికి పంపిస్తా. అయితే పర్వాలేదు. మాధురి, మాధురి, thank you.
ఏమిటి వాళ్ళ విశేషం? రెండు సీసాలు ఖాళీ చేసిన మూడో తాగిస్తున్నా. ఇదంతా ప్రేమేనా? కాదు. మరి ఇరుద్దా? అయితే నువ్వే నాకు విరక్తి కలిగింది, ఆత్మహత్య చేసుకుంటున్నాను, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో. ఇట్లు నీ భర్త నాగయ్య. ఇంకేనా? ఇంకేనా రాయాల? ఇంకేం రాయక. ఈ సంగతి బయట పడిందో నీకే ఉరి శిక్ష పడుతుంది. జాగ్రత్త. ఈ సంగతి బయటపడిందో నీకే ఉరి శిక్ష పడుతుంది. నీకే ఉరి శిక్ష పడుతుంది. నీకే ఉరి శిక్ష పడుతుంది. పొంగి పొరలాలి మైకుల్లో నిండి తెగరాలి.
చూస్తే కామేశాన్ని పంపిద్దాం, వాళ్ళు రాకుండా ఆదివారం కర్ణలా జరుగుతుంది. నేనే తీసుకొచ్చాను పదమ్మా. ఏమిటి దిగులుగా ఉన్నావు? మీ భార్య మీద బెంగ పెట్టుకున్నావా? కాదు, డబ్బు మీద. నాలాగే మీకు డబ్బు మీద తప్ప మరి దేని మీద లేనట్టుంది. అందుకేగా ఇద్దరం ఒకచోటు చేరాం. నేను చచ్చిపోయి వాడే 15 రోజులైంది. మా వాళ్ళంతా ఈ పాటికి నా దినం కూడా చేసేసుకుంటారు. అనుకున్న ప్రకారం నాకు నాకు ఇవ్వడం మంచిది. ఇవ్వకపోతే ఏం చేస్తా? ఏం చేస్తాను, ఏడుస్తూ కూర్చుంటా. నువ్వు ఏడిస్తే నేను చూడలేదు. వైకుంఠ ఏకాదశివరు కాదు, ఆ తర్వాత డబ్బంతా మందేగా. అంతవరకు ఇలాగే ఇక్కడే ఉంది. కూర్చోమ్మా. అందరూ చచ్చిపోయాడనుకుని పసుపు కుంకుమ తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటే పారిపోయొచ్చింది అంతే కదమ్మా. చెప్పమ్మా. మీ భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పు, నిన్న తన దగ్గర తీసుకువెళ్తాను.
ఇక్కడ బయట వాళ్ళు ఎవరూ లేరమ్మా. అంతా మన వాళ్ళు. నీ భర్తకి ఏ అపకారం జరగకుండా చూసే బాధ్యత నాది. చెప్పమ్మా. వద్దండి, వాటి గురించి అడగండి. మీ పాదాలు పట్టుకుంటా. అడగండి. నీ ఇష్టం వచ్చినంతకాలం ఇంట్లో ఉండవచ్చు. రామ్మా. అదంతా పని. అది నాకు వదిలే, నేను చూసుకుంటాను. వైకుంఠ ఏకాదశి రావడమే తర్వా. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగా ముందు ముసలాన్ని, తర్వాత ఆడిని. నాకంతా తెలుసండి, నేను ఎవరితో చెప్పనండి. మీ దగ్గరే ఉంటాను, మీ పాదాల దగ్గరే పడి ఉంటానండి. నేను నీ భర్తను కాదు, నువ్వు పొరపాటు పడుతున్నా. ఏమండి ఆ మాట అడగండి, ఆ మాట అడగండి. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు లేదు. నా గదిలోకి ఎవరో వచ్చినట్టు ఉంటాను, భయపడి కేకలు వేశాను.
చెదిరిన మనసు కాదు కలతపడి ఉంటాం. పదమ్మా వెళ్ళి పడుకు. పద కనపడటం లేదండి. ఏమైంది? ఆ పాలాక్షుడికే తెలియాలి. అనుమానం పెనుభూతం అన్నారు, ఎందుకైనా మంచిది. మీకు అభ్యంతరం లేకపోతే మీ గది కూడా. యోగారావు, మంచి చెడు ఆలోచించకుండా ప్రతి వారిని అనుమానించడం మంచిది కాదు. మీరు అలా అంటే మానేస్తాను. వద్దండి, నా గది కూడా వెతకండి. బుద్ధిమంతురాలు కాబట్టి అలా అన్నారు. ఎవరు దొంగలో ఎవరు దొరలో వాళ్ళ ముఖాలు చూస్తేనే తెలుస్తాయి. మంచి ప్లాన్. ఈ దెబ్బతో కామేష్ అనే ఓడిపోతాడు. నిజంగా ఓడిపోతాడా? ఇంకా నీకు అనుమానం? ఈ సహాయం గాలం మీరు చేస్తే మా తమ్ముడితో చెప్పి ఇలాగండి. ముఖం మాడినా పర్లేదమ్మా, వడ మాడిపోతే మాత్రం లేదు. నా బిజినెస్ పడిపోతుంది. అసలు ఏమిటి విషయం? కొంప మునిగిపోయిందన్నయ్యా. ఎవరు కొంప? నీ కొప్పేనన్నయ్యా. అసలు ఏం జరిగిందో చెప్పు. ఎలా చెప్పనన్నయ్యా? చెప్తే అప్రతిష్ట. ఎవరికి ఏం అప్రతిష్ట? ఎవరో చెప్పు. ఎవరికి మా సిగ్గు? సిగ్గు కాదన్నయ్యా. అదే వాడు. ఆ సిక్కు లేడు? ఆ సిక్కు వాడు. నిజంగా? నిజమేనన్నయ్యా, వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను. అవునన్నయ్యా, ఇవాళ రాత్రికి మా ఇంట్లో వాళ్ళందరూ తోటకి వెళ్ళిపోతారు. నేను తలుపులు తీసి పెడతాను. సరిగ్గా 2 గంటలకు రా, మనం గురుద్వారం వెళ్ళిపోదామని గౌరీ చెప్పిందన్నయ్యా. చెప్పిందన్నమాట. నువ్వు వెళ్ళి చెప్ప. వెళ్ళు. వాణ్ణి పశ్చిమర కాయ ముక్కలు ఎక్కువేసి మసాలా వల్ల చేసి కాగితో వాణ్ణి విదిగపోతే నా పేరు మసాలా కూడా కామోసే కాదు మసాలా. పెట్టుకుంటే ఎలా అమ్మ? చెచి
నీ మొగుణ్ణి వదిలే. నీ మొగుడు వడల వ్యాపారస్తుడు, నేను వజ్రాల వ్యాపారస్తుని. నీ వడకు నా వజ్రానికి ఎంత తేడా ఉంది? అందుకే మన ఇద్దరం ఈ రోజే వెళ్ళిపోదాం. అక్కడ గురుద్వారం చేరి పెళ్లి చేసుకుందాం. అలాగేనండి. గౌరీ, చందమామ లాంటి నీ అందాన్ని వదిలి ఆ కామేష్ ఎలా ఉంటున్నాడు? మా బావ మాటకు నాకు మహా చిరాకు. నీ నిమిషాలు దిచ్చుకుంటేనే నాకు చాలు, నీ గడ్డాన్ని నేను ముట్టుకుంటేనే వద్దు. అయ్యో, ఫుడ్డంటే పెట్టలేకపోవచ్చు, ఆ మాత్రం మీసాలు గడ్డాలని పెంచలేరా నా ఇంటికి వస్తే? ఏమిటి కర్మ? గౌరీ, మన ఇద్దరం ఇలాగే ఈ కౌగిల్లో. అబ్బా, ముద్దు పెట్టకండి. అబ్బా వదలండి, చాలండి, ముద్దు పెట్టకండి. ఉందా గౌరీ? గౌరీ, నిన్ను తెలివి నాకు లేదనుకున్నావా? కామేష్ బాబు కొత్త ఇంట్లోనే వాళ్ళు అడ్డుకుండేది. అలాగా? నేను రాధని పెళ్లి చేసుకోవడానికి మా రాధ తన పెళ్లి గురించి వాళ్ళ అన్నయ్యతో చెప్పడానికి భయపడుతుంది. అందుకని ఈ రాత్రి వేణుగోపాల స్వామి గుడిలో మేము పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. మంచిది బాబు. నువ్వు ఎలాగైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు చూడకుండా ఈ ఉత్తరం రా చేతికి ఇవ్వాలి. వెంటనే నీతో బయలుదేరుస్తుంది. మీకోసం నేను రోడ్డు మీద కాసుకుంటా, సరేనా? అలాగే వెళ్ళు. యోగారావు గారు కూడా మీతో గుడికి వస్తున్నారు. ఆ తర్వాత మనం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పెట్టి తీసుకుని గుడికి కొంచెం దూరంగా ఉన్న 9 మైళ్ళ రాయి దగ్గర అవుతారు. ఆయన కారు రాగానే చుట్టుముడతారు. ఆ చీకట్లో ఆ పెట్టి తీసుకుని ఈ పెట్టి పెట్టారు. రాజా, రాజా, కమలా నేనే.
ఎక్కడికి వెళ్ళారండి? రండి అమ్మ అండి. రాధా నాన్న. అమ్మ రాధా రండి, ఇంటికి పెడదాం రండి. మీ మావయ్యమ్మ పద్మది భోజనం కూర్చుంది. అత్తయ్య పద్మా పద్మా పద్మ అయిన ఎవరో తెలుసా? మీ మావయ్యమ్మ. ఏర్పాట్లన్నీ చేశా. అంటే వాళ్ళు నగల పెట్టుతో బయలుదేరతారు. మెదడు బారెడు పెట్టాడు. ఎవరికి ఎంత పెట్టాలో వాడికి తెలుసు. Thank you.
అపహరించాలని ప్రయత్నించారు, అడ్డుకున్నారని చంపేశారు, పారిపోతుంటే పట్టుకున్నాం. అరెస్ట్ చేయి. ముందు మాధుర్ని జోగారావుని అరెస్ట్ చేయండి. రాజును చంపింది, నన్ను కూడా చంపి ఆ నేరాన్ని నాగుపై మోపి అతన్ని జైలుకు పంపి నా ఆస్తిని ఆభరణాలని కాజేయాలని ప్రయత్నం చేశారు. నన్ను చంపడానికి ఏర్పాటు చేసిన వాళ్ళ పట్టుకు తల్లితే ఇవన్నీ చెప్పారు. నా ప్రాణాన్ని ఈ నగల్ని కాపాడారు. ఈ పర్వదినాన మా ఇలవేలు పా వేణుగోపాల స్వామి నిన్ను పంపించాడు. ఇన్స్పెక్టర్ గారు, ఇతనే లేకపోతే నేను ఏమైపోయేవాణ్ణి. ఆనాడు తప్పించగలిగాను, ఈ రోజు నా చేతుల్లో లేదురా. చెప్పాను గారు, నా బిడ్డతోనే నాకు కలిమి కలిగింది. అది వెళ్ళిపోగానే లక్ష్మి చెదిరిపోయింది. నాకు వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది.
మనిషి సాగించు కృషి నీ ధ్యేయమే తెలిసి ఓ మనిషి సాగించు కృషి నీ ధ్యేయమే తెలిసి కాలమే కలిసొస్తుందని కలలు కంటూ కూర్చోకు ఓ మనిషి సాగించు కృషి నీ ధ్యేయమే తెలిసి కావడిని మోసిన బానిస కుతుబ్మినారును కట్టాడు కూలి కావడిని మోసిన బానిస కుతుబ్మినారును కట్టాడు పట్టుదలగ పని చేసేవాడే పట్టుదలగ పని చేసేవాడే ప్రభువవుతాడని సాటాడు ఓ మనిషి సాగించు కృషి నీ ధ్యేయమే తెలిసి ఆకాశమంటే ఆకుధాలు అతి సామాన్యుల కృషి విజయాలే పారిశ్రామిక ధన దర్పాలు పేద కార్మికుల శ్రమ ఫలితాలే పేద కార్మికుల శ్రమ ఫలితాలే ఓ మనిషి అహంకారమును చంపుకో అనురాగముని పెంచుకో శక్తికి యుక్తిని కలిపితే కోటీశ్వరుడివి కావచ్చు మానవ కోటిని ఏలొచ్చు ఓ మనిషి సాగించు కృషి నీ ధ్యేయమే తెలిసి మనిషి కృషి చేసిన నాడే ఆర్తనాదములు వినరావు శ్రమతో సంపద పిగిన నాడే ఆకలి మంటలు కనరావు ఆకలి మంటలు కనరావు ఓ మనిషి సాగించు కృషి నీ ధ్యేయమే తెలిసి నీ ధ్యేయమే తెలిసి ఓ మనిషి లేకుంటే మీ ఫ్యాక్టరీ వేలం వేయబుల్స్ ఉంటుంది శెట్టి ఒక వారం రోజులు గడివ్వండి అలాగే ఇచ్చాను ఇప్పటికే 2 నెలల బట్టి ఇస్తున్నాం ఈసారి ఊరుకుండే తెలియదు ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదమ్మా మా నాన్నగారు ఫ్యాక్టరీ వేల మీకు వచ్చినారు
ఆనందరావు గారి ఫ్యాక్టరీ పడరా. రేపు సాయంత్రం లాగా ఇల్లు ఖాళీ చేయదని బీహార్ లాల్ నోటీస్ ఇచ్చారు. డబ్బంతా ముట్టినట్టేగా ఆ ఇల్లు మా మామగారి పేరునే ఉంచండి. ఓకే. పనిచేశాను అదృష్టవశాత్తు పెద్దవాడిని అయ్యాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా పేరు జనరల్ మేనేజర్గా ఉండదు. మీరంతా నన్ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కృష్ణ గారు, బెంగళూరులో కంపెనీ డైరెక్టర్లో కాన్ఫరెన్స్ ఉంది, అందుకని ఈ రోజే వెళ్తున్నాను. సాయంత్రం ఆనందించే పార్టీకి నా తరఫున మీరు వెళ్ళాలి. మన కంపెనీ తరఫున మీరే దండ వేయాలి. మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాను సార్. ఆనంద్, కంగ్రాచులేషన్స్. ఆనంద్ గారు, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. హలో, కమాన్ జాన్సన్, కమాన్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావు. దిస్ ఇస్ ఇట్. నాన్న, హలో బాబా, హ్యాపీ కంగ్రాచులేషన్. హలో హలో, మీ పేరుతోనే కొన్నాను నాన్న.